చెప్పేదే ఉందండి, ప్రజలు తెలివి గలవాళ్ళు, ప్రజలు దేవుళ్ళతో సమానం. ప్రజల్ని నమ్ముకున్నాడు ఎప్పుడు మోసపోడు. ప్రభుత్వాలు పోతే ఉంటాయి, ప్రజలకు అన్యాయం జరిగిన రోజుని ఇదే తిరుగుబాటు. 161 కాదు 170 సీట్లు కూడా రావాలి అనుకున్నాం గాని ఆ 9 సీట్లు ఎందుకు తగ్గినాయో మాకు అర్థం కాలేదు. అతనికి 3 నామాలు పెట్టారు, పంగనామాలు 111 సీట్లు పంగనామాలే అంటారని తిరుపతి వెంకటేశ్వర పంగనామాలు. ముద్రగడ్డకి పేరు మార్చుకుంటాకి కాపుల్లో పుట్టి రెడ్డి అని పెట్టుకుంటానన్నాడు కదా, పేరు మార్చుకుంటాకి రెడీ అదే రాని రెడీ ఉండమని అతను తెలుసునండి, రేపు రోజు మాట్లాడతాను. అసలు ప్రజా పరిపాలన పూర్వకాలం మహానుభావులు పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటే నేర్పితే నేర్చుకున్న నాయకులు ఇవాళ ఒక్కళ్ళు కూడా లేరు. ఇప్పుడు జరగబోయేది ఇక నుంచి జాగ్రత్తగా పరిపాలించుకుంటే ఇక ప్యాన్ అనేది తిరగదు, అందరు కూలర్లు ఏసీలే పెట్టుకుంటారు, ప్యాన్ బేరింగ్ పగిలిపోయింది. ఇది నా అభిప్రాయం. సత్తెనపల్లి నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే ప్రమాణ స్వీకారం తల్లి రావడం జరిగింది. అంటే అంబటరాబాబు గారు ఒక మాట అన్నారు, ఇక్కడ ఎలక్షన్ సజావుగా సాగనివ్వలేదు అందుకే ఓడిపోయాను అంటున్నారు, దానికి మీరేం చెప్పారు? ఈ యొక్క 5 ఏళ్ల పరిపాలనలో మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని యొక్క తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయ్యారు. ఎమ్మెల్యేలు ఎలాంటి సంక్షేమ పథకాల్లో ఈ రాష్ట్రంలో జరగలేదు. కనీసం రోడ్డు వ్యవస్థ గాని అనేకమైన కార్యక్రమంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఈ యొక్క నియంత్రణ విధ్వంసకరమైన పాలన అంతం చేసే వరకు నిద్రపోవన్న సంకల్పంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. పరిశ్రమలు ఏ రాష్ట్రాలైనా పరిశ్రమల యొక్క వనరులు వస్తే ప్రజలకు ఉపాధి కలుగుతుంది. అంబటరాంబాబు గారు చెప్పిన మాట అంటే అక్కడ ఎలక్షన్ సజావుగా సాగనివ్వలేదని చెప్పాను అంటే దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అంబటరాంబాబు గారు ఎలక్షన్ సజావుగా సాగలేదని ఆయన చెప్పుకోవటానికి ఆయన చేసింది ఏమీ లేదు. ఓటమిని వాళ్ళు జీర్ణించుకోలేక ఇలాంటివైనా ప్రజా తీర్పును వాళ్ళు శిరస వహించకపోతే వాళ్ళు ప్రజాహీనులుగా చరిత్రలో గుర్తుగా ఉంటారు. తిరుగులేని మెజార్టీ అంటారు దీన్ని. జై జనసేన. సూపర్ జై జనసేన. వరల్డ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకుంటున్నారు, అది మా అందరికి చాలా ఆనందంగా ఉంది. మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని చూడంగానే పవన్ తుఫాన్ అంటున్నాడు, మాకు చాలా ఆనందంగా ఉంది. జై జనసేన. జై జై జనసేన. చంద్రబాబు నాయుడు రావడం చాలా సంతోషకరమైనది, ఎందుకంటే సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు కానీ ఇట్లా ఉద్యోగస్తులు కానీ అందరికి కూడా చాలా మేలు జరుగుతుందని ఆశతోనే ఈ రోజు భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. మేము ఆర్లగడ్డ ఏపీ నుంచి వస్తూ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు. కర్నూలు జిల్లాలో కూడా క్లీన్ చిప్ చేశారు, ఇంత మార్పు ప్రజల్లో ఏముంది? అదేనండి, ఆయన చేసుకున్న సొంత స్వయప్రగతం తప్ప ఏమీ లేదు దీంట్లో మార్గం, ఎందుకంటే వాళ్ళు సుధాగా చేసుకునే మార్గాలు కాబట్టి అదే ఇది గెలుపుకు నాందయ్యింది. విజయనగరం నుంచి కూడా మంత్రులుగా భారత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చాలా సంతోషం అండి, సీఎం గారు మాకు ముగ్గురు మంత్రులు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. తుపరి పరిపాలన మంచి ప్రజలకు ఇట్లా ఉద్యోగస్తులు అందరికి కూడా న్యాయమైన ఇదిగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం, జరుగుతుంది కూడా, సీనియర్ నాయకులు కాబట్టి జరుగుతుంది ఖచ్చితంగా. కుప్పం మాడతప్పం సార్ని గెలిపించుకున్నాం, ప్రవాసకానికి వచ్చినాం కుప్పం నుంచి. బ్రహ్మాండంగా జరిగింది, బాబు గారు రాకపోయినా కూడా మేము గెలిపించుకున్న తాకత్తు మా కుప్పంలో ఉంది, గెలిపించుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే నేను నా మాట కోసం మేము ఇంత దూరం వచ్చాము. ఇంత దూరం వచ్చాము, దగ్గర దగ్గర ఎంతో మంది వచ్చారు, పాస్ లేదని అక్కడ ఆపారు, అయినా పోరాడి ఇంత దూరం వచ్చాం మేము. చంద్రబాబు నాయుడు అనే నేను ఆ మాట కోసం వచ్చాం అంతే, ఆ చూడకపోయినా పర్లేదు, ఆ మాట ఇందామనే ఒక ఆశతో వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు మా ఊరికి రాకపోయినా మా ఊర్లో తిరగకపోయినా మేము గెలిపించుకున్న చత్తా మాలో. చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడిస్తామన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాళ్ళంతా కళ, వాళ్ళదంతా ఎప్పటికీ కళ అది, అది ఎప్పటికీ నెరవేరదు. మరో జన్మ ఎత్తాలి, మరో జన్మ ఎత్తాలి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం మరో జన్మ ఎత్తాలి. ఇంకో 30 సంవత్సరాలు వీళ్ళిద్దరే అండి కన్ఫర్మ్. రాజధాని ఒక రేంజ్ లో తీసుకెళ్తా, సింగపూర్ చేస్తారు కన్ఫర్మ్. నేను సింగపూర్ లో చేసా, సింగపూర్ ని కన్ఫర్మ్ చేస్తారు. వీళ్ళిద్దరు కలిసారని సింగపూర్ కన్ఫర్మ్. రౌడీజం ఉండదు, మెయిన్ రౌడీజం ఉండదు. దర్జనా కొడుకులు అండి వాళ్ళు చేసింది, అరాచకాలు చేశారు అంతే, అరాచకాలు చేశారు. వీళ్ళు వైఎస్ఆర్ అంటే ప్రజలు ఆలోచించారు, వీళ్ళు అరాచకాలు చేస్తున్నారా, మమ్మల్ని ఏమన్నా డెవలప్ చేస్తున్నారా అని గుర్తు పెట్టుకోండి. మళ్ళీ 30 సంవత్సరాలు సింగపూర్ ఆపత్తి కొట్టండి అంతే.